అందరికి థ్యాంక్స్ ఇక్కడ రావడానికి, ఎస్పెషలీ మీడియా మిత్రులకి. నేను లైన్లో వెళ్తా లేకపోతే మర్చిపోతా, స్లమ్ డాగ్ హస్బెండ్లో చాలామందిని మర్చిపోయాను. సో శ్రీకాంత్ గారు, సార్ చెప్పినట్టే ఆయనకి ఒకసారి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా ఏం చెప్పక్కర్లేదు. ఆ సీన్ తగ్గినట్టే ఆ ఫీల్, అది సాడ్ సీన్ అయినా సరే, ఒక యాక్షన్ బ్లాక్ అయినా సరే, రొమాంటిక్ సీన్ అయినా సరే, ప్రాపర్ లైటింగ్ ఎగ్జాక్ట్లీ, అంటే షార్ట్ మధ్యలో అది మాకు షార్ట్ చూసిన తర్వాత మనకి మేమేం విజువలైజ్ చేసామో అది ఎగ్జాక్ట్గా అలానే పెట్టారు. సో థ్యాంక్ యూ సురేష్ గారు, మా రైటరు, ఈ మూవీ కాకుండా ఇంకో మూవీతో పనిచేస్తున్నా సురేష్ గారితో. ఈ మూవీలో కొంచెం భారీ భారీ డైలాగ్స్ రాశారు. సో నెక్స్ట్ మూవీలో నేను చెప్పాను కొంచెం లెవెల్ తగ్గించండి, పలకడం రావట్లేదు అని, కానీ మంచి మంచి డైలాగ్స్ రాశారు ఈ మూవీలో. థ్యాంక్ యూ సురేష్ గారు. నేను గౌరహరి లాస్ట్లో వస్తాను, ఆయన గురించి చాలా మాట్లాడాలి. ప్రొడ్యూసర్ గారు, బేసిక్లీ ప్రొడ్యూసర్ ఇంకా మనీ సార్, వీళ్ళిద్దరి గురించి నేను కలిపి మాట్లాడాలి, ఎందుకంటే మేము చాలా రోజు నుంచి ట్రావెల్ చేసాం, లైక్ ఇయర్స్ అయింది. సో వాళ్ళు నాకు, హీఈస్ నాట్ మై ప్రొడ్యూసర్, హీఈస్ నాట్ మై డైరెక్టర్, దే ఆర్ లైక్ లిటరలీ ఫ్యామిలీ. అంటే ఒక ఇన్సిడెంట్ చెప్తానండి మనీ సార్ గురించి. లైఫ్ 1.5 ఇయర్ బ్యాక్ ఓ 2 ఇయర్స్ బ్యాక్ ఐ వాజ్ గోయింగ్ త్రూ సంథింగ్ ఇన్ మై లైఫ్. అంటే ఒక రాత్రి పూట ఐ థింక్ 1:30 in the night ఆర్ సంథింగ్ ఆయనకు ఫోన్ చేసి, నాకు ఇక్కడ హైదరాబాద్లో ఉండబుద్ధి కావట్లేదు, నాకు ఎక్కడో వెళ్ళిపోవాలి, నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేసి వెళ్ళిపోతున్నా. ఆయన అన్నారు ఇప్పుడు ఎలా వెళ్తావు, అప్పుడు నా దగ్గర కార్ లేదు. ఆయన 4 o'clock రాత్రి నాకు నా ఇంటికి వచ్చి నన్ను పికప్ చేసి, ఆయన హీ గేవ్ మీ మనీ ఆల్సో అండ్ హీ సెంట్ మీ ఎక్కడ వెళ్తున్నా అడగ కూడా లేదు. ఏదైనా కావాలంటే అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఫోన్ చేయి, నేను పంపిస్తా. సో దట్ ఈస్ ద బాండింగ్ ఐ హ్యావ్ విత్ మై డైరెక్టర్. అండ్ ఈ అన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు ప్రొడ్యూసర్ వాజ్ ఆల్వేస్ దేర్, హీ ఆల్సో నోస్, హీ వాజ్ ఆల్వేస్ సపోర్టివ్. అండ్ టు బీ వెరీ ఆనెస్ట్, నౌ ఐ ఎమ్ మ్యారీడ్ టు అ పర్సన్, ఐ హ్యావ్ అ కిడ్ ఆల్సో, బాబు మార్చ్లో బాబు పుట్టిండు. మీటింగ్ దట్ పర్సన్ వాజ్ బికాస్ ఆఫ్ దీస్ 2 people. ఐ మెట్ మై వైఫ్ బికాస్ ఆఫ్ దెమ్. నౌ కమింగ్ బ్యాక్ ఆర్ విఎఫ్ఎక్స్, ఆయన ఫస్ట్ టైం మీ ఆఫీస్లో కలిశాను, అది ఏదో ఈవెంట్ కోసం ఏదో పిలిచారు, అప్పుడు దాకా నాకు తెలీదు. బట్ ఈ వెల్కమ్, ఆ వెల్కమ్ నాకు ఆఫీస్లో ఎలా వెల్కమ్ చేశారంటే, నేను చాలా పెద్ద స్టార్ లాగా ఆయన అలా వెల్కమ్ చేశారు, నాకు అలా వెల్కమ్ ఎప్పుడు దొరకలేదు. సో అలా రిసీవ్ చేస్తారు అందరినీ. అండ్ హిజ్ వర్క్, ఆయన వర్క్ కూడా అంత కష్టపడి చేశారు ఈ మూవీ కోసం. ప్రశాంత్ మాస్టర్, ప్రశాంత్ మాస్టర్ మీరు ముందుకు రారా, అప్పుడు ఆయన అటు తిరగరు. ప్రశాంత్ సారీ, మీకు ప్రశాంత్ మాస్టర్ ఇందాక మనీ సార్ చెప్పారు డిఫికల్ట్ లొకేషన్స్లో అలా డాన్స్ స్టెప్, ఆ విజువల్స్ని తీసుకురావడం అంటే నేను వర్డ్స్లో చెప్పలేను సార్. మీరు విజువల్గా చూడాలి, బికాజ్ ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్ ఆ వాటర్ఫాల్స్లో, ఆ టెంపరేచర్లో, ఆ నైట్ టైం అక్కడ ఒక దెర్ ఇస్ నో ప్లేస్, అక్కడ ఫ్లాట్ నుంచోడానికి జగ లేదు, కానీ అక్కడ కూడా ఆయన ఎలాగో మేనేజ్ చేసి హీ బ్రాట్ అవుట్ ద బెస్ట్ విజువల్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. శంకర్ మాస్టర్, మనీ సార్ చెప్పినట్టే చాలా తక్కువ మాట్లాడతారు, కానీ ఆయన విజువల్స్ మాత్రం కేజీఎఫ్ రేంజ్లో ఉంటుంది. ఇంకా నేనేం చెప్పలేను. బేసిక్లీ మా మొత్తం టీమ్, గణేష్ ఆల్సో, ఆయన కూడా నాకు నెక్స్ట్ మూవీలో కాస్ట్యూమ్ స్టైలిస్ట్. సో బేసిక్లీ నేను ఐ కీప్ వర్కింగ్ విత్ ద సేమ్ పీపుల్ ఆడియన్స్లో కూడా. ఐ హ్యావ్ పీపుల్ హూ ఐ వర్క్డ్ విత్ ఏడీగా ఉన్నప్పుడు అక్కడ నేను, నా నెక్స్ట్ డైరెక్టర్ అక్కడ కూర్చున్నారు, అప్పుడు నెక్స్ట్ ప్రొడ్యూసర్ కూడా కూర్చున్నారు. సో
ఐ లైక్ టు వర్క్ విత్ ద పీపుల్ హూమ్ ఆల్రెడీ వర్క్ విత్. మేబీ మీరు కంఫర్ట్ జోన్ అనొచ్చు. ఐ డోంట్ వాంట్ టు కమ్అట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్. ఐ డోంట్ వాంట్ టు కమ్అట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్. ఐ ట్రీట్ దెమ్ లైక్ ఫ్యామిలీ, సో ఐ లైక్ టు వర్క్ విత్ మై ఫ్యామిలీ. టాకింగ్ అబౌట్ ద హోల్ టీమ్, దిస్ ఇస్ మై ఫ్యామిలీ అండి. అట్లీస్ట్ ఫర్ దిస్ మూవీ ఇట్ వాజ్ ఫెల్ట్ లైక్ అ ఫ్యామిలీ మూవీ ఫర్ మీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. లాస్ట్ లో చెప్తా అని చెప్పారు, చాలా ఎక్కువ వెయిట్. అదే ఇదే ఇదే జరిగింది లాస్ట్ టైం. స్లమ్ డాగ్ హస్బెండ్ రాజు గురించి మాట్లాడడం మర్చిపోయాను, మళ్ళీ వచ్చి మాట్లాడాను. గౌరహరి గారు, ఆయన చెప్పారు కదా, ఫస్ట్ టైం గౌరహరిని కలిసినప్పుడు క్యారవాన్ లో కలిసాము. ఆయన మ్యూజిక్ అని, ఆయన కంపోజ్ చేసిన మ్యూజిక్ అన్ని తీసుకొచ్చారు. ఒక బీజియం, పోలీస్ బ్యాక్గ్రౌండ్ టైప్ బీజియం ఉంది హార్ట్ బీట్ తో, అది దాంతో నాకు గుర్తుంది. నేను చెప్పాను, సార్ ప్లీజ్ ఈ మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకోండి, మ్యూజిక్ వేరే లెవెల్లో వెళ్ళిపోతుంది. అంటే ఆడియో ఆడియో నుండే మీకు మొత్తం కలెక్షన్ వచ్చేస్తుంది. అది అప్పుడు హనుమాన్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో ఇప్పుడు ఆయన ప్రూఫ్ చేశారు, ఆయన మూవీ ఆయన మ్యూజిక్ కంపోజ్ చేస్తే సగం బడ్జెట్ తిరిగి వచ్చేస్తుంది ప్రొడ్యూసర్స్కి. ఇది హనుమాన్లో ఆయన ఇచ్చిన మ్యూజిక్ ఇస్ జస్ట్ మేబీ 1 or 2% ఆఫ్ హిస్ టాలెంట్. దెర్ ఈస్ అ లాట్ స్టిల్ లెఫ్ట్ ఆఫ్ గౌరహరి. అది మీరు ముందు చూస్తారు, త్రూ ఆర్ మూవీ ఆల్సో మీరు చూస్తారు. బట్ హీఈస్ వర్కింగ్ ఆన్ ద నెక్స్ట్ పార్ట్. అక్కడ దట్ ఈస్ అ డిఫరెంట్ లెవెల్ ఓన్లీ. థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్ ఈస్ ప్లెజర్ ఫర్ మీ టు వర్క్ విత్ హిమ్ బికాస్ హీఈస్ అ పాన్ ఇండియా స్టార్ నౌ. యాదవరాజు గురించి తర్వాత చెప్తా అని చెప్పారు, బట్ ఓకే అందరి గురించి తర్వాత. ఈయన నాతో ఈ మూవీలో చేయలేదు, కానీ నేను చెప్పాను కదా ప్రతిసారి నేను మూవీ చేస్తే నేను అదే వాళ్ళతో అదే సేమ్ వ్యక్తితో పనిచేస్తాను. నెక్స్ట్ మూవీ కూడా నేను యాదవరాజుతో చేస్తున్నాం. మొన్ననే 2 days బ్యాక్ పూజ జరిగింది. హీఈస్ నాట్ అన్ యాక్టర్, హీఈస్ మై బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో దీంట్లో చేయలేక పోనీ చేయలేదు, ఎందుకంటే ఫస్ట్ నాకు పరిచయం కాలేదు, అందుకని చేయలేదు. లేకపోతే పరిచయం అయ్యింటే ఆల్రెడీ చేసేస్తుండే. సో నెక్స్ట్ మూవీస్ నుంచి డైరెక్టర్ అన్న ఇకపోయినా బలవంతంగా దూరం చేస్తాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. వీడి వల్ల నాకు ఒక నాకు లైఫ్లో ఒక సిబ్లింగ్ ఉండాలని కోరిక ఉండేది. అంటే చెల్లో అన్నను, వీడి వల్ల నాకు ఒక చెల్లి దొరికింది, స్టెల్లా రాజు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సంజయ్. ఆల్ ద వెరీ బెస్ట్.